ముందెక్కిందాకేంద్రా? ఎప్పుడొచ్చావని కాదు, సత్తిగడ ఎన్ని చేపలు తెచ్చాడని. పులిసేనా? ఏంది నీ బావగాడు సొమ్ము అనుకుంటున్నా అట్టబాడత్తున్నా? బీడి 10 రూపాయి. అబ్బో 10 రూపాయి. పులిసేనా, పండక్కి బట్టలు కొనాలి. నువ్వు పండక్కి బట్టలు కొంటే నేను డబ్బులు ఇచ్చేదేంది? కట్టుకునేదానికి ఆ మాత్రం కొనిపెట్టలేవా? ఓహో, ఎన్ని కట్టుకున్నా పెట్టుకుందాం. లేబో పులిసేనా, వాసి అమ్మ పులుసు పులుసు ఏయ్ ఏసేయ్. ఆ పాత పడి వేసుకుని ఎన్నాళ్ళు కష్టపడతా? అందుకేగా సీనిగాడు వచ్చాక దుబాయ్ వెళ్ళిపోతాను అంటున్నాను. నేను ఏడే ఉండి పెళ్లి చేసుకున్నాను అనుకో, నేను పచ్చి చేపలు అమ్ముకుని, నువ్వు ఎండు చేపలు అమ్ముకుని, మనకు పుట్టే పిల్లలు కాలం పరిగేరకుండా బతకాల. మరేం చేస్తావు? సీనిగాడు వస్తున్నాడు, అర్థపడి దుబాయ్ వెళ్ళిపోతాను. ఏడేం చేస్తున్నారా? మీ ఇంట్లో దొడ్డు ఉన్నదిగా. నువ్వు నిజంగానే వెళ్ళిపోతున్నావా? మరి అదేగా చెప్పేది. ఏమైందిరాడా? ఏం అవ్వట్లేదు, రానికే తీసుకోమంటనా? ఈడందరినీ వదిలేసి యాడికి పోయి ఎట్టా ఉంటావురా నువ్వు? ఎవరు అందరంటే, నువ్వు వెంకటలక్ష్మి అదో సుబ్బలక్ష్మి. డబ్బులు మనం సంపాదించాలరా, ఆడ డబ్బే మనం సంపాదిస్తుంది. ఏందని బాధ? ఆ కష్టమేదో మన ఊళ్ళోనే పడొచ్చుగా. మనురెడ్డి మనురెడ్డి ఏదో మీ అయ్యా మాయా కలిసి కట్టించినట్టు. ఈడ పని లేక వేరే చోటికి పోతే వలస అంటారు, పని చేయలేకపోతే పారిపోయాడు అంటారు. ఆ నేనో కొడుకు ఎవ్వడం ముద్ద పెట్టడో, నా ముద్ద నేనే సంపాదించుకోవాలి. నిన్ను కట్టుకున్నాక నీ ముద్ద నేనే సంపాదించాలి. అది కాదబ్బాయా. మరేందమ్మాయా, బతకడానికి కూడా గ్యారంటీ లేని పనే, ఎట్టా చేసేది? నువ్వు వెళ్ళిపోతే ఖచ్చితంగా మా నాన్న నన్ను ఎవడో ఒకటికి అంటగట్టేస్తాడు. ఇక నీ జావు నువ్వు జావు. నాకు 1000 రూపాయలు కావాలి. తేరక డబ్బులు నీ అమ్మ ముగుడెత్తాడా?